ముందే మొత్తం కట్నం డబ్బిస్తానన్నా? అవునండి. ఆ 10,000 ఎక్కడ? అయ్యా, నేను ఆటో డ్రైవర్ అన్న సంగతి మీకు ముందే తెలుసు. వీలైనంత వరకు కట్నం డబ్బు సర్దుబాటు చేశాను, ఆటో కూడా తాకట్టు పెట్టాను. మా పరిస్థితి కొంచెం ఆలోచించండి బావగారు. నాకు అవసరం లేదయ్యా, డబ్బు తీసుకురా, ముహూర్తం అప్పుడే పెట్టుకున్నాను. ఇంకా కూర్చున్నావేరా? అయ్యా ఇదిగోండి డబ్బు. మూర్తి మాణిక్యం ఇచ్చి పంపించాడు. ఆటో డ్రైవర్స్ లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అది మనందరికీ వచ్చినట్టేనని ఈ డబ్బు అన్నీ ఇచ్చి పంపించాడు. అయ్యా పెద్ద ఆయన గుడ్డుకి వెలగడ్డి అమ్మినట్టు పెళ్లి కొడుక్కి వెలగడ్డి అమ్మడానికి పేరే వరకట్నం అండి. ఇదే మాణిక్యం ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కాస్త మంచి మనస్తో అందరూ ఆలోచించండి. మంత్రి గారు ఇంకా వెయిటింగ్ ఏంటండి? కట్టమండి, ఇంకా చూస్తారండి. ఏ వాయించండి. ఓకే అయ్యా. భయపడ్డానికి ఏం లేదమ్మా, నేను చెప్పినట్టు ఆపరేషన్ ఏర్పాటు చేస్తే నీ భర్త బతుకుతాడు. అవును, 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేనే ఏర్పాటు చేశారా? ఆయన ఆటో తోలితేనే మాకు ఆ రోజు కూటికి గడుస్తుంది. మీరు 20,000 అడిగితే మేము ఎక్కడికయ్యా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. డాక్టర్ గారు ఇదిగో డబ్బు. అన్నయ్య ఈ డబ్బు మాణిక్యం ఇచ్చి పంపించాడు. ఆపరేషన్ పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఆయన నిజంగా దేవుడే. అది మనం చెప్పడం ఎందుకమ్మా, దేశానికే తెలుసు. ఆయన ఇక్కడ ఈవేళ ఆయుధ పూజ కదా అన్న, ఆటో స్టాండ్ లో దుమ్ము లేపేస్తుంటాడు. మచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, నేనాటో వాణ్ణి, ఆటో వాణ్ణి, అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి. Thank you.
బస్సే రాక బతుకు బస్ స్టాండ్ అయింది పడిగా పైపోయే జీవితమే రోడ్డుకు నీ జన్మే అంకితమే అరే కన్ను కొడితే కన్నే వస్తుందో రయ్యో నువ్వు తిటికేస్తే ఆటో వస్తుంది చూడయ్యో అరే కన్ను కొడితే కన్నే వస్తుందో రయ్యో నువ్వు తిటికేస్తే ఆటో వస్తుంది చూడయ్యో బస్సు బలాదూరు ఇది మూడు కాళ్ల పేరు పేదవాళ్ల కారు ఇది మంచికి మారు పేరు మచ్చలేని మనసు వాణిరా నేనందరికీ సొంత వాణిరా నేనెప్పుడైనా అందరికీ సొంత వాణిరా నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా నేనాటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి పెడతాను నీకైనే పాటు పడతాను ఆడబడుచులకు అండగా నేనుంటాను నీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను ఆడబడుచులకు అండగా నేనుంటాను నీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను అన్న లాంటి వాణ్ణి నా మాటే నమ్మమంట తెలుగుదేశమంత ఇక రామరాజ్యమంట మచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంత వాణ్ణిరా నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి మంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగు వాణ్ణి పచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంత వాణ్ణిరా నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా జనకు అమ్మా నేను వెళ్ళొస్తా మహారాజులా వెళ్ళరా బాబు అనయ్య 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 శివ అనయ్య నేను పాస్ అయ్యా అనయ్య ఆంధ్ర స్టేట్కే ఫస్ట్ పోలీస్ ట్రైనింగ్ లో పాస్ అయ్యాను నువ్వెప్పుడొచ్చావు నేను ఇంటికి తరివేశారా నాకు అప్పుడే తెలుసు నువ్వు పోలీసు ఉద్యోగానికి పనికిరావని నువ్వు పిక్ పాకెటింగ్ పనికొస్తావు చిపో అన్నయ్య నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావా వెరీ గుడ్ నువ్వు ఒకడివి ఈ కోతి పిల్ల ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడమా అదేదో కంప్యూటర్ అంతేనటవా నీ పోలీసు బుద్ధి పోనిచో కాదు అలాంటిదే లేదన్నయ్య నేను నిజంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను 95% పైనే వస్తుందన్నయ్య అన్నయ్య నువ్వు చెప్పినట్టు నాకు మెడికల్ కాలేజ్ లో సీట్ ఇప్పిస్తావు కదూ ఏమిటి మెడికల్ కాలేజా అలాంటివేమొద్దు చదివింది చాలు బుద్ధిగా ఇంటి పనులు నేర్చుకుని మెట్టిన ఇంట్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయి అమ్మా నువ్వేం దిగులు పడక తల్లి నిన్ను డాక్టర్ చేస్తానని చెప్పా కదా నువ్వు డెఫినెట్ గా డాక్టర్ అవుతావు దేవుడు ఉన్నాడు థాంక్యూ అన్నయ్య అన్నయ్య అంటే నీలా ఉండాలి అమ్మా ఎవరాణి నువ్వేమో పాస్ అయ్యావు మీ అక్కగారు ఉన్నారే మహారాణి ఆవిడ కథ ఏమైంది అదే జీరో కొత్త పెళ్లి కూతురారా నీ కుడికాలు ముందు మోపిరారా చూడమా వీళ్ళంతా కలిసి నెగతాళ్ళు చేస్తున్నారు అసలే ఫెయిల్ అయినందుకు నేను బాధపడుతుంటే నువ్వు బాధపడుతున్నావా నిన్ను చూసి మేమేనమ్మా బాధపడాలి కరెక్ట్ కరెక్ట్ ఒకటో క్లాస్ లో మూడు సార్లు ఫెయిల్ అయిన ఏకైక వ్యక్తివి ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కర్తివే ఒకటో క్లాస్ లోనే అలాగైతే ఈ క్లాస్ లో అడగాల మరి అన్నయ్య ఇక దానికి చదువు వంట పడ్డది గానీ ఓ మంచి కురాన్ని చూసి పెళ్లి చేసేయి
కరెక్ట్ గా చెప్పావరా, ఇది ముందే చెప్పకూడదా? అన్నెసరీ టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్, పెట్రోల్ వేస్ట్, ఎవ్రీథింగ్ వేస్ట్. అన్నిటికంటే ముందు నువ్వు పుట్టిందే వేస్ట్. ఏంటి? మంచి పిల్లలే, కాళ్ళు చేతులు కడుక్కు లోపలికి రా బాబు, టిఫిన్ చేద్దు గాని. నాన్న, నువ్వు ఆశించినట్టుగానే శివాన్ ఇన్స్పెక్టర్ని చేసి, గీతని డాక్టర్ని చేసి, కవితకి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించి, వాళ్ల చేతులతోనే ఈ మూడు దీపాలని వెలిగింపచేసే శుభ సమయం దగ్గరకొచ్చింది. అన్నీ సక్రమంగా జరగాలంటే నీ ఆశీర్వాదం నాకు తోడుగా ఉండాలి. ఏమిటి బాబు, దాని మట్టుకు డాక్టర్ గిట్టని ఏదేదో ఉంటుంది. నువ్వు చిన్నపిల్లల్లా దానికి వంత పాడుతున్నావు. డాక్టర్ని చేయడం చిన్న విషయమా? దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అమ్మా, గీత డాక్టర్ అవ్వాలి అంతే, దానికి ఎంత డబ్బు కావాలో కొంచెం కొంచెం కూడబెడుతున్నాను. దానికి నువ్వెందుకమ్మా కంగారు పడతావు? నీ స్థానంలో వేరెవరున్నా సవత్తల్లి పిల్లల్ని ఇంత ఇదిగా ఆదరించరయ్యా. నిన్ను ఈ స్థితిలో చూడ్డానికి మీ అమ్మ పెట్టి పుట్టలేదు బాబు. ఆ పుణ్యాత్పురాల్లో చిన్న వయసులోనే వెళ్ళిపోయింది. ఆమె స్థానంలో నువ్వు ఉన్నావు కదమ్మా. అది సరే బాబు, నీ గురించి నువ్వెప్పుడు ఆలోచిస్తావు? నీకంటూ ఒక జీవితం ఉండద్దా? అమ్మా, ముందు మన వాళ్ళని ఈ మూడు జ్యోతుల్ని వెలిగించని, తర్వాత నా జీవన జ్యోతిని ఆ దేవుడే వెలిగిస్తాడు. వస్తామ్మా. ఏంటి మాణిక్యం, డ్యూటీగా? అవును. ఆ పాత బస్తీ వైపు భయంకరమైన గొడవ అంట. అలాగా? నీకు అసలు గొడవ అంటేనే పడదుగా, ఎందుకైనా మంచిది, అటువైపు వెళ్ళక. చచ్చినా పక్కకి వెళ్ళను, ఏం గొడవలో ఏంటో. గురు, ఇట్రా ఇట్రా, ఇలా చూడు, మన ఆటో అద్దాల మెడలాంటిది. అవునన్నా, మన ఎవరిని గుద్దినా మన ఆటోనే అప్పడం అవుద్ది, ఎవరొచ్చి మనల్ని గుద్దినా మన ఆటో అప్పడం అవుద్ది. చూసుకెళ్ళు, ఎప్పుడు బాగుపడతారో ఏంటో. నమస్తే మనకమ్మ. నమస్తే. నా చెల్లెలకి పెళ్లి ఏర్పాటు చేసిన, అక్కడక్కడ తంటాలు పడి ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన, మీ దగ్గర అప్పుగా 1000 రూపాయలు దొరుకుతుందేమోనని తిరిగి చేస్తారా? చూడపారో, అప్పు ఇవ్వడము తప్పు, అప్పు తీసుకోవడం తప్పు, ఈ రెండిట్లోనూ సుఖం ఉండదు. మన స్తోమత ఎంతో దాన్ని బట్టి సర్దుకుపోవాలి. ఇదిగో నేను అప్పు ఇవ్వను, ఈ 100 రూపాయలు గిఫ్ట్ గా ఉంచుకో. అప్పు తీసుకోవడమో తప్పు, అప్పు ఇవ్వడమో తప్పు, చాలా మంచిగుందిరా బై. పెట్రోల్ బ్లాక్ అయినట్టుగా ఉందమ్మా. నువ్వు రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను ఆటోలో వెళ్తాను. అలాగే. సూపర్ దగ్గర ఒకటి వస్తుందిరా, వస్తుందియ్యా, మన స్టాండ్ అయితే వస్తుందిరా. నేనే సెర్చ్ చేసుకుంటారు. హే హ్యాండ్సమ్, నవ్వురా. హ్యాండ్సమ్ అంటే ఏడు తెలుసా, అందగాడి ఏం అర్థం. మాణిక్యం, నేను వెళ్ళిరానా? ఇప్పుడు తెలుసుకుంటా నా గురించి. బ్లడీ ఫూల్స్. ప్లీజ్ సిట్ డౌన్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, బాయ్. 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 హ్యాండ్సమ్ అని అన్నానో లేదో అతని మొహం చూడాలి, ఎంత సంతోషం. మీలాంటి అందమైన అమ్మాయిలు తిట్టినా సరే ఈ కాలంలో కుర్రాళ్ళు హుషారికి పోతారు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే హ్యాండ్సమ్. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యు నో ఇంగ్లీష్? యా యా యా, లిటిల్ ఇంగ్లీష్. వాట్స్ యువర్ నేమ్? యా మాణిక్య. అదేమిటి, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది రాసింది? అవును, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దేవుడు మీద
నమ్మకోలేదా మీకు? అయ్యో, దేవుడు లేకపోతే మనమంతా ఎక్కడ ఉంటామండి? మనల్ని మనం చూసుకుంటే కదా దేవుడు మనల్ని చూస్తాడు. పర్వాలేదు, తమాషాగా మాట్లాడుతున్నారు. ఒకటి తెలుసా మీకు? ఏంటి? జపాన్ వాడు పనిచేయకపోతే చస్తాడు, చైనా వాడు జోదం అరకపోతే చస్తాడు, ఇంగ్లీష్ వాడు నేనే గొప్పవాడు అనుకోకపోతే చస్తాడు, ఇండియా వాడు మాట్లాడకపోతే చస్తాడు. మీరు ఎక్కువగా మాట్లాడతారు. నేను ఇండియనే కదా. ఇంద్రుడు వస్తున్నాడు, ఇంద్రుడు వస్తున్నాడు. ఇంద్రుడా? వాడెవడు? వాడే పెట్టి పెద్ద రౌడి, నెల నెల మామూలుకి వస్తాడు. వాడు వచ్చినప్పుడు ఎవరో నడవకూడదు, బండిలో వెళ్ళకూడదు, మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడినా జబర్దస్తి చేసిన స్తంభానికి కట్టేసి ఎదుగుట్టి పారేస్తాడు. ఎవరు మాట్లాడకండి. చూస్తుంటేనే తెలుస్తోంది వీళ్ళమ్మ బాబు మంచి రసికులై ఉంటారు. బండిపోని మనసు పాడైపోయింది. ఏంటన్నా ఇది? వాడు మన చెల్లెల్ని అవమానించిపోతుంటే వాడిని కొట్టడం మనసి నన్నపుతున్నవి? పేడ మీద రాయి విసిరితే పేడ మన మీద పడుతుంది. శివ, వాడి సంగతి నీకు తెలీదు, వాడితో ఎప్పుడు గొడవలు పెట్టుకోకు. నిన్ను మార్చనే లేం. గుడ్ లక్. నెక్స్ట్ క్యాండిడేట్? ఈ క్యాండిడేట్ పేరు శివ, తండ్రి పేరు రంగస్వామి, బర్త్ ప్లేస్ బాంబే. ఏమిటి, ఎక్కడని చెప్పారు? బాంబే సార్. తండ్రి పేరు? రంగస్వామి. బతికే ఉన్నారా? ఎక్స్పైర్డ్ సార్. తల్లి పేరు? పార్వతి. శివ ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నాడు సార్. అతని పేరు? మాణిక్యం సార్. ఏం చేస్తుంటాడు? ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు సార్. ఆటో డ్రైవర్. ఆ మాణిక్యను వెంటనే ఇక్కడే పిలిపించండి. ఓకే సార్. అన్నయ్య. శివ ఎరా, ఇంటర్వ్యూ ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు కానీ ఇట్లా ప్రాబ్లం ఏం లేదన్నయ్య, డీజీపీ గారు నిన్ను పిలుచుకురమ్మన్నారు. డీజీపీయా? నన్నా? ఎందుకు? తెలియదనయ్యా, వెంటనే పిలుచుకురమ్మన్నారు. వెళ్దామా? వెళదాం 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 సార్. మాణిక్యం వచ్చాడు సార్. నమస్కారం సార్. కూర్చోండి. లేదు పర్వాలేదు, ఏదో పిలిచారని చెప్పారు. ఏం లేదు, బాంబేలో మాణిక్యం ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు, అతనేమో అనుకొని పిలిపించాను. ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు? నాలుగేళ్ళుగా తోలుతున్నాను. ఎలా ఉంది ఈ జీవితం? ఏదో దేవుడి దేవుడు బాగానే ఉంది సార్. భార్య పిల్లలు అంతా బాగున్నారా? నాకింకా పెళ్లి కాలేదు సార్. ఓ, ఇందులో సంతకం చేయండి.
మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. వస్తానండి. నమస్కారం. భాష ఫైల్ తీసుకురండి. ఏ భాష సార్? బాంబే భాష. అయ్యో, బాంబే స్మగ్లరా? ఏమిటి సార్ ఇది? భాషా పేరు చెప్తేనే కంగారు పడుతున్నారు. అతను చాలా భయంకరమైన వ్యక్తి సార్. అతను చచ్చి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకు ఆ ఫైలు? ఆ ఫైల్ తీసుకురండి. సరే సార్. నాన్న, నీ మొదటి ఆశయం నెరవేర్చాను. ప్రియా, నువ్వు ట్యాక్సీలో ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇది పర్సులో ఉంచు. ఏమి డాడీ? తర్వాత చెప్తాను, పర్సులో ఉంచు. ఓకే డాడీ. నమస్కారం కేశవ్ గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ ఎవరో డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నారనే. డైమండ్స్? అవును సార్. మన ఊరే చెడిపోయింది. వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. వస్తాం సార్. ఆటో మాడికు. హాయా. హాయా. వై స్టాండింగ్? యు వాంట్ ఆటో? యా యా యా. కమ్ యా. కమింగ్ యా. మీ గురించి అనుకుంటున్నాను. ఎందుకండి? మాట్లాడకపోతే ఇండియా వాడు చచ్చిపోతాడని చెప్పారే. సూపర్ మ్యాచ్ అయ్యా. థ్యాంక్స్ యా. అయ్యో, ఇదిగో తిప్పేశారు. గొడవలంటే భయమా? అవును, గొడవలంటే చాలా భయం అండి. అంతే కదండి, చాలా తప్పండి. ఆడపిల్లంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? చీర కట్టుకుని పువ్వులు బొట్టుతో అందంగా లక్షణంగా ఉండాలనుకుంటానండి. మీకు పెళ్ళైందా? ఏ పిల్ల ఇంకా వెంటపడలేదండి. ఏమో ఫీలింగ్ గా ఉందండి. మీరే వెంటపడొచ్చుగా? నో 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 నో, వెరీ వెరీ బ్యాడ్. కాంత, కీర్తి, కనక వెంట మగాళ్ళు పోకూడదండి. మగాళ్ళ వెంట ఇవన్నీ రావాలండి. భలే మాట్లాడతారు. ఇండియన్ కదండి. ఐ లైక్ యు యా. సేమ్ హియర్ యా. ఒక 20 ఇచ్చుకోండి. థాంక్స్. తరచూ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అయ్యో, మీలాంటి వాళ్ళు మా ఆటో ఎక్కాలంటే మా ఆటో అదృష్టం చేసి ఉండాలి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. బై బై. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం, మేడం. అందరు కాదా? మేడం, ఇది ఆటో. ఇది ఆవిడకి ఇవ్వాలయ్యా. నేను తీసుకెళ్ళా? నీకెవడే ఉద్యోగం ఇచ్చాడు. అందరు తుమ్జావ్. చాలా బద్మాష్. ఏమిటి మాణిక్యం? మేడం, ఇది ఆటోలో ఉంది, మీదేనా ఇది? అవును. ఇందులో ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి? డైమండ్స్. ఓహో, వీటి విలువ ఎంతో తెలుసా? తెలీదండి. కొన్ని లక్షలు, కోటి కూడా ఉండొచ్చు. ఉంచండి, నేను వస్తాను. ఆగండి, ఇవి నాకు ఇవ్వకుండా మీరే ఉంచుకొని ఉంటే ఎలా ఉండేవారో తెలుసా? తెలుసే. చెప్పండి. ఎంతో డబ్బుగా ఇలాంటి బంగ్లా కట్టుకుని, ఎంతో గొప్పగా బంధుఫలగాన్ని చేర్చుకుని, ఎవరు ఎప్పుడు ఏది దోచుకుపోతారో అని భయం భయంగా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆకలి లేకుండా లబో దివోని గించుకునేవాడిని. నో 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 నో, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ప్రియా, ప్రియా, డాడీ, ఏమిటి వెతుకుతున్నారు పర్సులో? ఇదేగా. ఓ, ఇది నీ దగ్గర ఉందా? నీ పర్స్ అంతా వెతుకుతున్నాను. సర్లేమ్మా. ఏమి డాడీ, కొత్తగా డైమండ్స్ వ్యాపారం ప్రారంభించారా? కూతురు పెళ్లికి నగలుకుంటే నేను నగల వ్యాపారం చేస్తున్నట్టేనా? అంతా నీ పెళ్లి కోసమేనమ్మా. డాడీ,
నేను వచ్చేటప్పుడు ఆ హోటల్కి పోలీసులు వచ్చారే, ఎందుకు వచ్చారు? ఏంటమ్మా, నేనేదో తప్పు చేసినట్టు ప్రశ్నిస్తున్నావు? ఏదైనా అండర్ గ్రౌండ్ బిజినెస్ చేస్తున్నా అనుకుంటున్నావా? మంచి దానివమ్మా. పది ఉండాలి, తొమ్మిదే ఉన్నాయి, ఇంకోటి ఏది తెలీదు. ప్రియా, నువ్వు హోటల్ నుంచి టాక్సీలో కదా వచ్చావు? కాదు, ఆటోలో. ఆటోనా? ఏ ఆటో, ఏ నంబర్, గుర్తులు తెలుసా? తెలుసు. గుడ్. డే సార్, డైమండ్ ఆటో వాడి తీసుండాలి, ఎలాగైనా మనం వెతికి పట్టుకుని ఆ డైమండ్ తీసుకురా. సార్. డాడీ, అతని గురించి నాకు బాగా తెలుసు. నిజానికి ఆ డైమండ్స్ ని నేనే అతని ఆటోలో మర్చిపోయి వచ్చాను. అతనే వచ్చి తిరిగి ఇచ్చాడు. ఆ డైమండ్ అతను తీసుకొని ఉంటాడు. అతను చాలా మంచివాడు డాడీ. మంచివాడేనమ్మా, తని ఆటోలు ఎక్కడ జారిపోయిండొచ్చు కదా. ఒక డైమండ్ ఖరీదు 40 లక్షల రూపాయలమ్మా. ఓ ఏ, ఇక్కడే అదిగో ఆటోయే. ఆటో అబ్బి, వాడిని చెక్ చేయండి రా. బుట్లు తీయండి. ఏంటండి, నన్ను చెక్ చేస్తున్నారా? ఒక డైమండ్ మిస్ అయింది అందుకే. ఎక్కడికైనా వెళ్ళిపో, నాకు నాకు ప్రమాణించి. అన్నీ చెక్ చేయండి. హలో, రే, డైమండ్ దొరికింది. దొరికిందా? అయితే వస్తున్నా సార్. డైమండ్ దొరికిందట, వెంటనే పోదాం. అట్లీస్ట్ సారీ అయినా చెప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీ గురించి తెలియక. పర్వాలేదండి, మేం పేదవాళ్ళం, ఇవన్నీ మాకు మామూలే. దీనికి ఎంత ఖర్చు అవుతుందో అది. మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. చెక్ చేయమన్నాను, ఎందుకు నా పాటు చేయడం? క్షమాపణ అడగరా? నన్ను క్షమించండి. నన్నేమి క్షమాపణ అడగక్కర్లేదు. మీరింత కిరాతకం చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ నించున్నాడే ఆ మంచి మనిషి, అతని కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి. పోండ్రా, పోయి క్షమాపణ అడగండి. కంట్రిబ్యూట్ మీ దగ్గర ఇలాంటి మనుషులు ఉన్నారని నాకు తెలియదు డాడీ. ప్రియా, కూల్ డౌన్ ప్రియా. ఏమైంది ఇప్పుడు? ఆటోనే కదా పాడు చేశారు, దానికి ఎంత బాధపడతావు? కావాలంటే కొత్త ఆటోని కొనిద్దాం. మీరు కొనిస్తే అతను తీసుకుంటాడని అనుకుంటున్నారా? అతని గురించి మీకు తెలియదు. హీస్ ఎ గ్రేట్ మ్యాన్. Thank you.
శీఘ్రమేవ గుడ్డు బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు. నీ అల్లరి వయసే నేను వదలను పిల్ల, నన్నల్లుకుపోక ఇక తప్పదు పిల్ల. కసి కత్తెరలేసే నీ అత్తరు బయట, చలి ఒత్తిడి కోరే తొలి వలపుల ఆట. మన్నెల లాగిరి మన్మథ చాకిరి అనువుగా కోరినది, తీయని తిమ్మిరి తేనెల చిమ్మిరి అరువుగా అడిగినది. ముద్దు పెట్టరాద హద్దు దాటరాద, అది నీ నడకల చైలదిరి, అది నీ నవ్వుల కైపదిరి, అది నీ మాటలు తీరదిరి, అది నీ చూపుకు ఎదరి, అది అది మధువులు కోరెనమ్మా. వయసుకు వయసే వచ్చిన వేళ మనసిక ఆగదమ్మా. పులకరింత నదిలో జలక మాడుదామా, అది అది నీ కులుకు నడకతిరి, అది నీ మలక నడుమదిరి, అది వరదంటి వయసదిరి, అది పాలు గారు బుగ్గరిది, అది జాజి పూల మాజు పంచే అందమంతాదిరే, ఆగలే కరేదుతున్నాని పరువం అదిరే. అమ్మడో, గవర్నమెంట్ కోట అయిపోయింది, మిగిలింది నా కోటయే. అదే కాలేజ్ కోట. ఒక సీటుకి 7 లక్షల రూపాయలు తీసుకుంటున్నాం. 7 లక్షల రూపాయలే? నీ పరిస్థితి నాకు బాగా తెలుసు. 98% తెచ్చుకున్నావు. నీలాంటి స్టూడెంట్ వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా నాకు సీట్ ఇవ్వండి సార్. అంతా మీ చేతిలోనే ఉందిగా. నువ్వు బుద్ధిమంతురాలమ్మా, కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. నా చేతిలోనే ఉంది. ఇదిగో చూడు, నువ్వు 7 లక్షలు ఇవ్వక్కర్లేదు, ఫీజు కట్టక్కర్లేదు. అయితే ఒక్క పని చేయాలి. నాకు గెస్ట్ హౌస్ ఉంది. నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో, నువ్వు బాగా ఉండొచ్చు, నాకు ఈ విధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్. ఇదిగో చూడు, ఈ భాగ్యం ఇంకెవ్వరికీ దొరకదు. నువ్వెంతో పెట్టి పుట్టావు, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది. అవునరా, అంతా నా చేతిలోనే ఉంది. గీత, ఏమిటనయ్యా? పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు, రిజల్ట్ అయిందని ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావు, ఏమైంది? సీట్ దొరకలేదా? నేను బీఎస్సీ చదువుతాను, మెడిసిన్ వద్దు, చాలా కష్టంగా ఉండేట్టుంది. సీట్ దొరికిందా లేదా? దొరికినా వద్దు, అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి. పుణ్యం చేసి పుట్టాలా? నువ్వేం పాపం చేశావు? పేదింట్లో ఆడదానికి పుట్టానే. ఇంట్లో ఉండి చదవచ్చు, హాస్టల్లో ఉండి చదవచ్చు,
గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు, ఎంతమందిని చూశాను. ఏయ్ ఓ పిల్లని పంపిస్తున్నాను, సీడ్ ఇచ్చి. అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు. అరే ఇతరుడు ఆటలు వచ్చావా? డబ్బులు లేదా? ఈయన మా అన్నయ్య. ఓ గొడవకు వచ్చావా? అయ్యయ్యో నాకు అవన్నీ తెలియండి. మీరు చేసిందేం బాగాలేదు. సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు. ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు. నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా. మర్యాదగా ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పోలీసు దగ్గరికి వెళ్తావా? మంత్రి దగ్గరికి వెళ్తావా? లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావో చెప్పరా, ఫోన్ చేసి మాట్లాడు. నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నాకంటూ ఒక ఇది ఉంది. ఏంటి? రౌడీని అంటావా? ఏయ్ నేనే పెద్ద రౌడీనిరా, అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇదంతా. ఏయ్ ఏయ్ నేను బయటికి వెళ్ళండి రా. రెండే నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడ. నీకే చెప్పేది. అన్న పాప ఏదో మాట్లాడాలట, ఎవడో తెలుసుకుందాం. మీరు వెళ్ళండి. గీతా నువ్వు బయటకెళ్ళి. పర్వాలేదు వెళ్ళమ్మా. ఏదో మాట్లాడాలన్నావే, ఏం మాట్లాడతావు? సార్ నా పేరు మాణిక్యం, నాకింకో పేరుంది. బయట ఎవరికి చెప్పవుగా? నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నా ఒక్క సీట్ ఏమిటన్నా? 100 సీట్లు ఇస్తానా? 1000 సీట్లు ఇస్తానా? అన్నా అసలు ఈ కాలేజీ మీద 2 కుర్చీలు కూర్చోనా? రెండు ప్లీజ్. నేను వస్తా సార్. అన్నా నేనే నా కారు. పర్వాలేదు పర్వాలేదు. నీకు సీటు దొరికింది. థాంక్యూ అన్నయ్య. అవును నువ్వు అతనితో ఏం మాట్లాడావు, ఏం చెప్పావు? నిజం చెప్పాను. వీడు తమకన్నా నోరు బియ్యరా. చెల్లెలికి అన్నరా? చెల్లెలికి అన్నంటే నాకు అన్నా, నాకు అన్నంటే మీకు అన్నా, మీకు అన్నంటే అందరికీ అన్నేరా అన్నరా. కమాన్. ఆటో ఎక్కడికి వెళ్ళాలండి? సినిమాకా, బీచ్కా, పార్క్కా, లేక ఏదన్నా లాడ్జ్కా? నన్ను క్షమించన్నయ్యా, నేను వద్దనే చెప్పాను. ఈయన బలవంతం చేసి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఇదే మొదటిసారి మేమిద్దరం బయటికి రావడం. స్కూల్ నుంచే మేమిద్దరం ఫ్రెండ్స్. ఇది గీతకే తెలుసు. ఓహో అవునవును, చాలా పెద్ద మనిషి, కుటుంబానికి పెద్ద కదా. అదేమిటోనండి, చిన్న చిన్న విషయాలన్నీ పెద్దవాళ్ళ దగ్గర గంటల తరబడి మాట్లాడతారు. ఈ విషయం ముఖ్యమైన విషయం, దీనికి మొత్తం టైం ఉండదు. అబ్బాయి కొంచెం నచ్చాడా? బాగా నచ్చాడా? బాగా నచ్చాడా? నాకు నచ్చకపోతే? నిజంగా నేను ఇతన్ని చూడే చూడను. ఈ కథలని మన దగ్గర వద్దు, ఎన్నో చూసాం. బాబు రేపే మీ ఇంటికి మాట్లాడడానికి వస్తాం. ఏమిటో మాట్లాడండి. నువ్వుండు. రోజు రోజుకి 100కి 200కి వీధి వీధి తిరిగే ఆఫ్టాల్ ఆటో డ్రైవర్ వి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చే సంబంధం వెళ్తా? నా ఆదాయం ఎంతో తెలుసా నీకు? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు? నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు? నా పరమదేవుడు తెలుసా నీకు? నువ్వు జీవితాంతం ఆటో తోలినా సరే నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదనని నువ్వు సంపాదించలేవు. నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎరేసి నాటకమాడుతున్నావా? పోరా బయటికి. ఆగండి, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? మీ పరపతి, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోడికి సరితూగుతాయా? వీడెవరో తెలుసా మీకు? అమ్మా మా అమ్మ ఏదో అనేసింది, క్షమించండి అయ్యా. ఒక అబ్బాయి అమ్మాయి
వాళ్ళ యవ్వనంలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు. ఎంత పెద్ద అంతస్తులో ఎంత గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమని వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేం. అది ముళ్ళుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది. ఆ పాపం మనకెందుకండి? వాళ్ళ సంతోషమేగా మన సంతోషం. వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతోకి వచ్చాను. మా అమ్మాయి డబ్బులు లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి. ప్రేమతో అభిమానంతో మెట్టింటే ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం. నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి, కూతుర్లా మసులుతుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మీ గౌరవాన్ని కాపాడుతుంది, అన్నింటినీ చూసుకుంటుంది. ఈ పెళ్లి వద్దని చెప్పకండి. మీరేం చెప్పినా సరే, ఎంత ఖర్చైనా సరే నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను. వాళ్ళిద్దరిని ఒకటి చేయండి. మీ కాళ్ళ మీద పడి నువ్వెందుకు ఆయన కాళ్ళ మీద పడతావు? నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద పడ్డా నేను చూడలేను. డబ్బే ముఖ్యం, డబ్బే సరోసం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు. అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రేయలేదు. మామగారు, అత్తగారు, ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్లే పిల్ల సుఖంగా ఉండగలదు. ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఈ సంబంధం మనకొద్దు రా బాబు, పోదాం. అమ్మా నువ్వు తొందరపడకు, ఇది నా మానాభిమానాల సమస్య కాదు, కవిత జీవిత సమస్య. ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం, అందుకోసం ఏమైనా చేయొచ్చు. అలాగని ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. నా అన్నయ్య నా కోసం ఎవరి కాళ్ళ మీద పట్టావు నేను సహించలేను. ఇదంతా ఒక కాలుగా తలుచుకొని మర్చిపోతాను. జీవితాంతం నీ చెల్లెలన్న గర్వంతోనైనా జీవిస్తాను. రా అన్నయ్య, పోదాం. ఆగు బాబు, లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారని అపోహపడ్డాను. వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను. కొడుకును వదలలేని తల్లి, అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు, చెల్లెల కోసం అభిమానాన్ని చంపుకున్న అన్న, ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేవెంతో పెట్టి పుట్టాలి. రే ఒప్పుకున్నాను రా. ఇవాళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు, కాదు కూతురు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. చాలా సంతోషం. ఈ రెండో ఆశయం నెరవేర్చారు. ఏంటయ్యా మూర్ఖంగా మాట్లాడతారు? కొంచెమైనా బుద్ధుందా? డైమండ్స్ ఇచ్చేసి డబ్బు తీసుకోకుండా వచ్చేస్తారా? సార్, ఛార్జీ తీసుకొచ్చిన పార్టీ సరైంది కాదు. వాళ్ళిద్దరూ మనల్ని మోసం చేశారు. మన దగ్గర డైమండ్స్ తీసుకుని 5 గంటలకు డబ్బు ఇస్తామని చెప్పిన వాళ్ళు 4:30కే దుబాయ్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ కేశవరాణి మోసం చేయాలని చూస్తున్నారా? నో, వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు వాళ్ళని లేపేయండి. ఓకే సార్. Come on, let's go. అరే రే, ఏంటి నా కూతురే శారీలో చాలా అందంగా ఉన్నావు అమ్మా. ఏంటి అదోలా ఉన్నావు? ఏ లేదు. ఎక్కడికి బయలుదేరా? షాపింగ్ కి. ఏ కార్లో వెళ్తున్నా? ఆటోలో. ఏంటమ్మా ఈ మధ్య ఆటోలోనే తిరుగుతున్నావు? ఈవేళ నేనే నేను డ్రాప్ చేస్తాను. రా. వద్దా. రామా రా. అతను కేశవ్. ఇప్పుడు ఏం చేయడం? అమ్మాయి ఇస్తుంది, నేను చూసుకుంటా. మాణిక్యం. హలో. హలో. అవును, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారే, ఆయన ఎవరు?
డాడీ. మీ డాడీయా? అవును. ఓ, ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్. అయ్యో క్షమించండి, నేను ఇవాళ అశోక్ నగర్కి రాను, జూబ్లీ హిల్స్ వెళ్తాను. జూబ్లీ హిల్స్కి వెళదాం? లేదండి, ఇవాళ నేను రాను. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్లీజ్ కూర్చోండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? నా జీవితానికి సంబంధించి మిమ్మల్ని అడిగి ఒక నిర్ణయం తీసుకోవాలి. నన్ను అడిగి నిర్ణయం తీసుకోవాలా? ఏమిటో చెప్పండి. ఒకరి దగ్గర ఒక అమ్మాయి ఎంతో ప్రేమను పొందుతున్నప్పుడు అతను ఒక స్మగ్లర్, గ్యాంగ్స్టర్, కోనికోరని తెలిస్తే ఆ అమ్మాయి ఏం చేయాలి? అతని దగ్గర నుంచి విడిపోవడమే మంచిది. అతను ఎవరైనా అంతేనా? ఎవరైతే ఏమండి, చెడ్డవాడు చెడ్డవాడే కదా. ఆ చెడ్డవాడు ఎవరో తెలుసా? ఎవరు? డాడీ, ఇంకో విషయం చెప్పండి. ఒకరిని ఒక అమ్మాయి ఎంతగానో ప్రేమిస్తున్నప్పుడు అతను పేదవాడైనా, కల్లా కపటం లేనివాడు, మనసున్నవాడు, మంచి మనిషి అయినప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? మనసుకు నచ్చాడంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పాడే. అతను ఎవరైనా అంతేనా? మనసుకు నచ్చాడు కదా, ఎవరైతే అంటే? అతను ఎవరో తెలుసా? ఎవరండి? నువ్వే. ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. కొంచెం కిందకి దిగండి, కిందకి దిగండి. ఇలా చూడండి, మీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందో నాకు తెలియదు. తెలుసుంటే నేను మిమ్మల్ని కన్నెత్తి కూడా చూసేవాడిని కాను. మనకి ప్రేమకి చాలా దూరం ఉండే, మనకు సరిపడదు. అందుకోసం చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసుకోండి. నన్ను వదిలేయండి, బాయ్. మాణిక్యం, ఏదో తమాషా కన్నాను అనుకున్నావా? నన్ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నావు కదా. ఎంతసేపు అయినా సరే, ఎన్ని రోజులైనా సరే, ఎవరు వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు ఇక్కడే ఇలాగే నిలబడతాను. తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తున్నందుకు నేనేదో మనసు మార్చుకుని మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అనుకోకండి. ఒక మనసున్న మనిషిగానే వచ్చాను. ఏ మనిషిని పై మెరుగులు చూసి అంచనా వేయకండి. ఈవేళ అంతా కొత్తగా ఉందిరా. ప్రియా చీర కట్టుకొచ్చింది, అది కొత్తగా ఉంది. అది మాట్లాడే తీరు కొత్తగా ఉంది. రాత్రి 12 గంటల వరకు ఇంటికి రాకుండా ఉంది, అది చాలా చాలా కొత్తగా ఉంది. సార్, ఏదో ఆటో వచ్చినట్టుంది. మీ ఇల్లు వచ్చింది, ఆటో దిగండి. నువ్వు చేసేవన్నీ స్టైల్గా ఉన్నాయ్యా. నేను చెప్పినంత అర్థమైంది అనుకుంటాను. నువ్వు మాట్లాడే తెలుగు కూడా స్టైల్గా ఉందయ్యా. నువ్వు ఏంటి చెప్పినా ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. వస్తాను రక్కన్నా. Hey!
ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు ఆదిలే ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు ఆదిలే అరు టచ్ 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 ఇంక టచ్ మీ ఓ కిస్ 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 ఇంక కిస్ మీ సిగ్గుపడని పిల్లయుడు అంది హద్దు మీ స్టైల్ స్టైలురా నీది సూపర్ స్టైలురా నీ స్టైల్ కోరు పిల్ల నేనురా ఇస్తావని మూడొచ్చి ఒళ్ళంత వలపు షాకు కొట్టింది చుక్కే చిక్కింది కిక్కే ఎక్కింది లుక్కే బాణ మళ్ళీ ఎక్కు పెట్టి వేసింది సిరిమల్లెలు నదికి జతగిల్లి నదికి తల్లు దుగిర జల్లిన వేళ శైల శైలురా నీది సూప శైలురా నీ శైలు కోరు పిల్ల ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు నాదిలే ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే నీ ఫిగరు కోరు పొగరు నాదిలే అయ్యా నేనంతా జ్వరం అయ్యా వ్యాపారం వేసేయలేదు ఇప్పుడే కొట్టు పెట్టాను వెళ్ళి తర్వాత రండి అయ్యేవా అన్న వచ్చే రోజుని తెలియదా నీకు అన్న రాగానే ఇవ్వాలని తెలియదా నీకు వ్యాపారం
నమస్తే బ్రదరు, విన్నాను బ్రదరు మన ఏరియాకి ఇన్స్పెక్టర్ అయ్యావని చాలా సంతోషంగా ఉంది. బ్రదరు పోలీసులకు చట్టం ఉంది, అది అలాగే ఉండని, కానీ ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలనేది ఇంకో చట్టం ఉంది బ్రదరు, అదే ఇందుడు చట్టం. నీకు తెలియదు బ్రదరు, నీకంటే పెద్ద ఆఫీసులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకో, బతికిపోతావు. లేదంటే ఊపి రాగిపోతారా? అయ్యా ఏదో చిన్న కుర్రాడు తెలియకేదో అనేసాడు. అలా ఉండు, ఏం చేస్తావురా? ఇది ఇందుడు రాజ్యం, ఇక్కడ ఇందుడు చెప్పిందే చట్టం, మీ చట్టం నా చుట్టం, నన్నేం చేయలేదురా. ఈ ఇందుడు ముందు ఎవరు ఇలా మాట్లాడిందే లేదు, నా ముందు నిలబడి ఇలా మాట్లాడినందుకు నిన్ను స్తంభాన్ని కట్టి తోలు వచ్చేసేవాడిని. టీని చూసి వదిలేస్తున్నా. నా తమ్ముడిని చేయకండి. ఈ ఇంద్రుడు ముందెవరైనా తోకాడిస్తే స్తంభాన్ని కట్టి తోలొలుస్తాను. వీడు నా వాళ్ళ మీదే చేసుకున్నాడు, వీడిని కట్టి కొట్టడం కాదు, నరికి పోగలేడతాను. అయ్యా లోకం తెలియని వాడు ఏదో తెలియక అలా చేశాడు, వాడిని ఏం చేయకండి. ఏ శిక్ష వేసినా అది నాకు వేయండి, నా తమ్ముడు వదిలేయండి, మీకు చేతులెత్తి మొక్కుతాను. రై వీడిని లాక్కుపోండిరా. ఇంకా ఇదంతా చూస్తూ ఊరుకోవడం మా వల్ల కాదు, ఎవరు ఆవేశపడకండి. మాణిక్యం రై, నిన్ను కాపాడడానికి నీ అన్నయ్య వచ్చాడు, చేతనైతే నీ అన్నయ్య నువ్వు కాపాడుకో. కట్టండి సమానికి.
అన్నయ్యా. ఏంటన్నయ్యా ఇది? వాళ్ళంతలా నేను కొడుతుంటే కొంచెం కూడా రోషన్ లేకుండా దెబ్బలు తింటూ అలాగే ఉండిపోయావు. పిల్లి పిల్ల కూడా తన్ని కాపాడుకోవడం కొంచెమైనా ఎదురుస్తుంది. ఇంతకుముందు నువ్వు ఎవరిని చేయి కొట్టని లేదా? నీకు అసలు కోపమే రాదా? అయ్యగారు, ఓం శక్తి. సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ వచ్చాం. ఎవడ్రా ఎవడ్రా ఈ హిందువుడికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన మగాడు? నేను బయటికి వెళ్ళేస్తాను. ఈ టైంలో ఎక్కడికి రా వెళ్తున్నావు? ఓ ముఖ్యమైన పనుందమ్మా, త్వరగా వచ్చేస్తాను. అవును, గీత ఎక్కడ? మార్కెట్కి వెళ్తాను. వెళ్ళింది, వెళ్ళి గంట సేపు అయింది, ఇంకా రాలేదు. కాస్త వెళ్ళి చూసి రారాదు. ఇంకా రాలేదా? ఈ కోతుందే. నమస్తే ఇన్స్పెక్టర్ బ్రదరు. నాకు జైలు అంటే గెస్ట్ హౌస్ లాంటిది బ్రదరు. 4 రోజులు రాచమర్యాదలన్నీ చేసి బయటికి పంపించేశారు. సరే బ్రదరు, మీ అన్నని స్తంభాన్ని గట్టి కొట్టినందుకు నన్ను బొక్కలో దోసి నీ ప్రతాపాన్ని చూపించావు. ఇప్పుడు నీ చెల్లెలు ఇదే చోట రేపు చేశాననుకో, ఏం చేస్తావు? వాడేం చేస్తాడు రా పాపం, ఇంకో 4 రోజులు బొక్కలో దోస్తాడు. నేను మళ్ళీ బయటకు వచ్చేస్తానే. బయటకు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎవరు బాకీ మిగులుతారో తెలుసా? నమస్కారం మాయ్. అమ్మా, మార్కెట్లో పట్టుకో. Thank you.
ఈ చుట్టుపక్కల నే నిన్ను చూశాను, చూసిన చోటే గొయ్యి తవ్వి పాతేస్తాను. హాస్పిటల్లో నలుగురు నడవలేని స్థితిలో పడుకునున్నారు. ఇంటెన్సివ్ కేర్లో ముగ్గురు ఇప్పుడు అప్పుడు అని చావుకి ఎదురు చూస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళ ప్రాణాలకి 24 గంటలు గడువు ఇచ్చారు. ఆ ముగ్గురులో ఇంద్రుడు కూడా ఉన్నాడు. పబ్లిక్ రోడ్లో నలుగురు పోకిరి వాళ్ళు నీ ఆటోని తుక్కు తుక్కుగా చితగొట్టినప్పుడు నువ్వు నవ్వుతూనే ఉన్నావు. నువ్వు ప్రాణాలే పెట్టుకున్న చెల్లెళ్ళని ఓ రౌడీ దారి కాసి గొడవ చేసినప్పుడు వాణ్ణి ఎదిరించకుండానే నువ్వు తిరిగి వచ్చేసావు. ఈ ఊరు మొత్తం వేడుక చూస్తుండగా పౌరు వానలు నిన్ను స్తంభానికి కట్టేసి కొట్టినప్పుడు కూడా దెబ్బలు తినడానికే పుట్టినట్టు వాడి చేతిలో దెబ్బలు తింటూ నువ్వు మౌనంగా ఉన్నావు. నిన్న నువ్వు కొట్టి పడేసిన వాళ్ళని ట్రీట్ చేస్తున్న డాక్టర్లు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఇవి సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కావు. నాడి, నరం, రక్తం, కండ, బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన వాడు ఒక్కడి వల్లే ఇలా కొట్టడం సాధ్యమవుతుందంటున్నారు. నువ్వు కొట్టిన వాళ్ళలో ఏ ఒక్కడు చచ్చిపోయినా సరే నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య చెప్పు, నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేస్తుండేవాడివి? హింసా ప్రవృత్తి నీ జీవితంగా ఉండేదా? అయితే నువ్విక్కడ వేసింది వేషమా? వేషం కరిగిపోయిందని భయంగా ఉందా? ఏం మాట్లాడావు? అంటే నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. చెప్పు, నాకిప్పుడే తెలియాలి నువ్వెవరు, బాంబేలో ఏం చేసేవాడివి? చెప్పనయ్యా. శివా, ఏమిట్రా విచారణ? వాడి ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని ఆ రౌడీల నుండి కాపాడినందుకు ఇదేనా ఫలితం? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అని నేను బాధపడని రోజే లేదు. మీరు ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇలాంటి వాడు మీకు అన్నయ్యగా దొరికాడ్రా? ఒక్కనాడైనా సవత్తల్లి బిడ్డల్ని చూసినట్టు చూశాడ్రా మిమ్మల్ని? ఈ కుటుంబం కోసం చెప్పులు అరిగిపోతున్నందుకు నేరస్తుడిలా నిలబెట్టి ప్రశ్నలు అడుగుతున్నావే? అంతగా వాడేం తప్పు చేశాడా? వయసు వచ్చిన పిల్ల, దాని మీద ఎవడన్నా చెయ్యి వేస్తే వయసు మీరినదాన్ని నేనే వాడిని నరికేస్తాను. వాడు మగాడ్రా, కొడితే తప్పేంటి? ఇదిగో చూడు, నీ పోలీసు బుద్ధి వాకిటి బయటే వదిలేసి వాడి తమ్ముడుగా ఈ ఇంట్లోకి రావాలనుంటే రా, లేదా వాడొక్కడే నా కొడుకు అనుకుంటాను, నువ్వు అలాగే వెళ్ళిపో.
చెప్పన్నయ్యా నాకు ఇప్పుడే తెలియాలి, నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేసేవాడివి చెప్పన్నయ్యా నాకు ఇప్పుడే తెలియాలి, నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేసేవాడివి? Baasha, 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 చూడు భాషా చూడు సింగల్ లాంటి నడక చూడు వెంట వచ్చు సైన్యం చూడు పరనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు ఒపిలి పులిగా దప్ప చదికి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా మనవాడివేనా? మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకడికి ఇంకోడికి ఎలాగూ పడదు, పరాయి రాష్ట్రంలోనైనా ఒక్కడిగా ఉన్నాం. ఇవాళ పొద్దున అంతేరి ఏరియాలో నువ్వేం చేస్తున్నావు? గుడికెళ్ళి వచ్చాను. రోజు నువ్వు గుడికి వెళ్తావా? వారం వారం వెళ్తాను. ఏ గుడికి? వినాయకుడి గుడికి. పోయిన వారం వెళ్ళావా? వెళ్ళాను. నిన్ను చూడలేదే. వెళ్ళాను చెప్తున్నానుగా. నువ్వు రాలేదు. వచ్చాను. రాలేదు. వచ్చాను. నీ పేరేమిటి? ఆల్బర్ట్. ఇప్పుడు కొన్ని రోజులుగా అన్ని చర్చిలు మూసేశారా? ఆల్బర్ట్ అంటే చర్చికే వెళ్ళాలా? ఏ గుడికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చురా. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చావే నీలం రంగు సంచి, అది తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైపోయింది? ఏమో నాకు తెలియదు. నువ్వు ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావో తెలుసా భాషారా? నువ్వు నిజం చెప్పకపోతే నీ బాడీయే ఇక్కడి నుంచి వెళుతుంది. ఇదిగో చూడు, నేను యాంటోనీ మనిషిని తెలిసిపోయింది కదా, ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తే యాంటోనీ మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఈ భాష దగ్గర యాంటోనీ గురించి చెప్పద్దు. నీ దగ్గర నుంచి ఎలా నిజం రాబట్టాలో ఈ భాషకి తెలుసు. నాకు పని పెట్టద్దు, నిజం చెప్పు. తెలుసుగా, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చెప్పు చెప్పు, నువ్వు అంధేరికి ఎందుకు వచ్చావు? బ్యాగ్లో ఏముంది చెప్పు. తెలీదు. 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 చెప్పు. వినాయకుడి గుడిలో బాంబు పెట్టడానికి వచ్చాను. ఎక్కడ పెట్టావు? విగ్రహానికి వెనకాల. ఎప్పుడు పేలుతుంది? 10 గంటలకి. ఇంకా 10 నిమిషాలే ఉంది.
సార్ మనం వినాయకుడి గుడిలో పెట్టిన బాంబుని భాషా తీసేశాడు. బ్యాడ్ న్యూస్ ఆంటోనీ, మార్క్ ఆంటోనీ. బాషాబాయ్ ఇంటి నుంచి గురుమూర్తిని. బాషాబాయ్ ఈవేళ మిమ్మల్ని చూడాలంటున్నారు. చాలా ముఖ్యమైన విషయం. మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి. ఓకే, గుడ్ న్యూస్. రంగస్వామి, నీ కొడుకు ఇంకా ఎందుకు రాలేదు? భయపడ్డాడా? వాడు భయపడ్డాం, ఇంతవరకు నేను చూడలేదు. మరి ఏ ఇంకా రాలేదు? వస్తాడు, వాడు చెప్పడు, చెప్తే చేస్తాడు. వచ్చేశాడు. మాణిక్కం, బాగున్నావా? భాష, మాణిక్ భాష. మాణిక్ భాష, ఏంటి విషయం తమ్ముడు? నాతో ఏదో మాట్లాడాలన్నావట? ఏమైనా సహాయం కావాలా? చెప్పు, ఏం కావాలన్నా చేస్తా. నువ్వు మా రంగస్వామి కొడుకువే కదా, చెప్పు. రే 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 రే, ఇదిగో చూడు, నీకు నాకే యుద్ధం, ఈ భాషకి ఆంటోనీకి యుద్ధం. నువ్వు చావాలి లేదా నీ చావాలి? నీ వాళ్ళు చావాలి లేదా నా వాళ్ళు చావాలి? ప్రజలు కాదు, అమాయక ప్రజలు కాదు. ఇప్పుడు తెలిసిపోయింది, నువ్వు పిరికి వెతవ్వి, ఓ పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు. ఈ భాషకి, మాణిక్ భాషకి నచ్చదు. ముగిస్తాను, ముగిస్తాను. ఇంకా ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తాను. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు నాన్న, ఓ దుర్మార్గుడితో నిజం మాట్లాడుతున్నారే. చిన్న పిల్లోడు, పాప మాణిక్ భాష, నువ్వు విరుతుకే కొత్త చెంటోడివి. ఏమన్నావు? ఏడే రోజులు నన్ను ఫినిష్ చేస్తావా? ఇంకో 7 సెకండ్లో నేను నిన్ను ఫినిష్ చేస్తా. అర్థం కాలేదా? అటు చూడు. అటు చూడుబ్బే, భాష, మాణిక్ భాష. రే 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 రే, ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. భాషా చూడు, భాషా చూడు, ఉక్కు వంటి గుండె చూడు, ఉప్పెనంటి మనిషి చూడు, రగులుతున్న అగ్ని నగం, పగల పొగల సెగలు చూడు, కూడాలకు దాదాలకు భాషా సింహ స్వప్నం చూడు, న్యాయం కోసం దేవుడికైనా ఎదురు తిరుగు ధైర్యం చూడరా. ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేదురా, ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేదురా. రంగస్వామి, ఆనాడే నీ కొడుకుని కథం చేసి ఉంటే ఈనాడు అంటూ నీ ముందు ఎవరు నిలబడి మాట్లాడేవారు కాదు. భాష అడ్డు వచ్చింది కదా, ఇప్పుడు అర్థం మనకి యమ భాష అయిపోతుంది. తెంచేస్తాను చూస్తుంటూ. ప్లీజ్, చివరిసారిగా ఒక్క అవకాశం అండి, నేను వాడితో మాట్లాడతాను. ప్లీజ్ ప్లీజ్, సరిపో, లుక్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.
చూస్తాను. మన బిడ్డ గురించి మీకు తెలుసు, ఏది మంచిదని తోస్తే అదే చేస్తాడు. వాడు తప్పు చేయడం ఇంతవరకు మనం ఎవరూ చూడలేదు. యాంటోనీ దగ్గర మీరు పనిచేయడం మాణిక్యానికి మొదటి నుంచి ఇష్టం లేదు. ఇవన్నీ తమ్ముడికి చెల్లెలకి తెలియకూడదనే కదా. వాళ్ళని వేరే ఊళ్ళో హాస్టల్లో చేర్పించి వాడి సొమ్ముతోనే చదివిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మాణిక్యం యాంటనీకి ఎదురు తిరిగాడు అన్నది మీకే తెలుసు. ఆ పరిస్థితుల్లో మీరున్నా కూడా అలాగే చేస్తారు. మాణిక్యం భాషగా మారినప్పటి నుంచి ఈ ఇంటి గడపలో కూడా వాడు కాలు పెట్టకూడదని చెప్పారు. వాడి మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో మీరే ఆలోచించండి. రేపు మాణిక్యం ఇంట్లోనే ఉంటాడుగా? రేపు శుక్రవారం. ముందుగా అన్వర్ సమాధికి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్తాడు. ఒంటరిగా పోరాడమని చెప్పి నువ్విక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావు. జరిగిందంతా ఓ కలగా అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు, ఒకటిగా బతికారు. వాళ్ళిద్దరి స్నేహం చూసి ఊరే సంతోషించింది. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితంలోకి ఆంటోనీ అనే దుర్మార్గుడు ప్రవేశించాడు. వేలాది మంది పేదలున్న ఆ ఏరియాలో అందరినీ భయపెట్టి ఖాళీ చేయమన్నాడు. పాపం ఆ బీద ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఖాళీ చేయలేకపోయారు. ఆంటోనీ గొడవ ప్రారంభించాడు. అది భరించలేక అన్వర్ ఎదురు తిరిగినప్పుడల్లా మాణిక్యం అతన్ని శాంతపరిచేవాడు. చట్ట ప్రకారం ప్రొసీడ్ అవుదామని మాణిక్యం చెప్పేవాడు. దాని మీద అన్వర్కి నమ్మకం లేదు. మాణిక్యం వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని వాళ్ళు చూడకుండానే చింపి పారేశారు. మంత్రి గారిని కలవడానికి వెళ్ళారు. ఏమిటి ఎందుకు అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. అందరూ ఆంటోనీ గుప్పిట్లో ఉన్నవాళ్లే. వాడిదే రాజ్యం. చివరిగా ఓ రోజు ఆంటోనీ ఆ ఏరియాకు వచ్చాడు. వెంటనే స్థలం ఖాళీ చేయకపోతే షూట్ చేస్తానని బెదిరించాడు. వాడి తుపాకీ గుండెకు పైపడి అందరూ బెదిరి పారిపోయినప్పుడు వాళ్ళిద్దరూ మాత్రమే ధైర్యంగా నిలబడ్డారు. ఆ రోజే వాళ్ళిద్దరిని షూట్ చేసి పారేసి ఉండేవాడు. మాణిక్యం నాన్న వాడి కాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదిలేశాడు. ఆంటోనీ రావడానికి ముందు ఊరి జనమంతా మన వెంటే ఉన్నారుగా. వాడు తుపాకీ చూపించగానే అందరూ భయపడి పారిపోయారే. ఎందుకు పారిపోయారంటావు? చట్టం, పోలీసులు, ధనబలం, జనబలం, రాజకీయ బలం అన్ని వాడికి పిట్లని పెట్టుకున్నాడు. మనం ఆంటోనీని ఓడించాలంటే అందుకు ఒక్కటే మార్గం ఉంది. ఏమిటా మార్గం? వాడి రూట్లోనే వెళ్ళి వాడిని కొట్టాలి. అంటే మనం ఆంటోనీలాగా దుర్మార్గులం కావాలా? ఒక దుర్మార్గుడి బారి నుంచి అమాయక ప్రజల్ని కాపాడేవాడు ఎవడు దుర్మార్గుడు అనిపించుకోడు. ఎలా పోరాడుతున్నావు అన్నది ముఖ్యం కాదు మాణిక్యం. ఎందుకోసం పోరాడుతున్నాం, ఎవరి కోసం పోరాడుతున్నావు అన్నదే ముఖ్యం. ఈ పోరాటంలో మన ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా జరిగి ఏమిటను వారు ఏమిటా మాటలు? చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగావు, ఒకటిగా బ్రతికావు. చచ్చినా ఒకటిగా చద్దాం. మాట వరుసకన్నాను. అలా నాకేదన్నా జరిగితే నువ్వు ఈ పోరాటం సాగించాలి. రేపు అన్వర్ భాష నీ వెంట లేకపోయినా ఆ కుధ ఎప్పుడు నీ వెంటే ఉంటాడు. ఈ భాష నా వెంట ఉంటాడు, ఆ కుధ నా వెంట ఉంటాడు. ఊళ్ళో జనం అంతా పారిపోతుంటే ఈ ఇద్దరు మాత్రం రొమ్ము విరుచుకొని నిల్చున్నారు. పెద్ద మగాళ్ళు అనుకుంటున్నారు. అక్కడే షూట్ చేసి పారేసేవాడు. ఏదో నా కొడుకని మన వాడిని వదిలేశాడు. అంటే అన్వర్? అంతే. Oh!
అన్వార్, అన్వార్, అన్వార్! أشهد أن لا إله إلا الله محمد رسول الله అన్వర్ భయ అన్యాయంగా చంపేశారే.
నాన్నా ఎప్పుడొచ్చావు? ఎవరైనా తీసుకున్నావా? కోనే ఉదర్ మొదటిసారిగా ఇంటికి వచ్చావు. నీతో కొంచెం మాట్లాడాలి. ఏరా, భాష అంటే పెద్ద పాదుష అనుకుంటున్నావా? ఆ ఆంటోని గురించి నీకంటే నాకు బాగా తెలుసు. ప్రభుత్వం ఏదో గుప్పిట్లో ఉందిరా, అతను ఎదిరిస్తే కన్న తల్లినైనా చంపుతాడు. అలాంటి వాడి దగ్గర నేను ఎందుకు పనిచేస్తున్నానంటావా? ఏమి లేకుండా అనాథగా ఈ బొంబాయికి వచ్చేప్పుడు వాడేరా తిండి పెట్టాడు, నాకు పనిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. వాడు ఉప్పు తింటున్నానరా? ఏమైనా సరే అతను నా యజమాని. నా యజమాని ఎదిరించే వాళ్ళు ఎవరైనా సరే నేను చూస్తూ ఊరుకోలేను. అతను ఎదిరించడం మానే ఏమంటావు? నువ్వు చల్లగా ఉండాలి బాబు. సార్, బాషా ఒప్పుకున్నాడా? డ్రైవర్ పోనీ. ఎస్, హోమ్ మినిస్టర్ దల్వే బోల్ రా. మణిక్ భాషా, ఉసే అందరు భేజో. ఠీక్ హే సార్. ప్లీజ్ సిట్ డౌన్. నో 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 నో, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెవరిని దోచుకోలేదు, ఏ గుడిసెలు కాల్చలేదు, ఏ అమ్మాయిని చేర్చలేదు, ఎవరిని హింసించలేదు. ఇవన్నీ చేస్తున్నాడే ఆంటోనీ, వాడి దగ్గర నుంచి కాపాడుతున్నాను. మీరు ఖాకీ డ్రెస్ వేసుకుని చేయాల్సిన పనిని నేను ఖాకీ డ్రెస్ లేకుండా చేస్తున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు పేదల డబ్బు కాదు, మంచి వాళ్ళ డబ్బు కాదు, చెడ్డ వాళ్ళ డబ్బు. చట్ట విరుద్ధమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారే వాళ్ళ దగ్గర గుంచిన డబ్బు. ఇదిగో చూడండి ఆ డబ్బు. భాషా ఎడ్యుకేషనల్ ట్రస్ట్, భాషా మ్యారేజ్ ట్రస్ట్, భాషా హౌసింగ్ ట్రస్ట్, భాషా పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్, అంతా ప్రజల కోసమే. మీరు యాంటోనీని చూసి భయపడుతున్నారు, వాడి పలుకుబడి చూసి భయపడుతున్నారు, వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారు. ఈ భాషకి ఏ భయమూ లేదు, ఒకటే భయం దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. మీరే డిసైడ్ చేసుకోండి, ఆంటోనియా భాషాన ఎవరికి సపోర్ట్ చేస్తారు? రావణుడిక, రాముడిక? ఓకే 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 బాయ్ 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 బాయ్. బోలేలా జోలే, ఖానా లగా జా. ఏ రంగస్వామి, మనం పట్టించిన భాషా మనుషులంతా బయటకు వచ్చేశారు. ఎలాగా? ఇప్పుడు పోలీసులు భాషా వైపే. షిట్. నువ్వు ఒక పని చేయి, బాంబేలో ఉన్న దాదాలు అందరిని పిలో. ఇవాళ్ళే రమ్మ. ఓకే సార్. భాషాతో సహా అదే నీ కొడుకు. ఇదిగో చూడు భాషా, రెండు పిల్లలు రొట్టి కోసం దెబ్బలాడుకుంటే మధ్యలో కోతికి లాభం అయినట్టు మనలో మనకి గోడాలు వస్తే అది పోలీసు వాళ్ళకే లాభం. మనలో మనమే కొట్టుకో సావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అందుకు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక మీదట భాషా అంటోనీలు ఇద్దరు విరోధులు కారు, మిత్రులు. నీ బిజినెస్లో నేను తలే దూర్చును, నా బిజినెస్లో ఒక నువ్వు తలే దూర్చకూడదు. ఇది నీకు మంచిది, నాకు మంచిది.
మన అందరికి మంచి. రే రే, నేను డబ్బు పేరు సంపాదించాలని ఈ వృత్తిలోకి రాలేదు. నిన్ను అనచడానికి ఈ వృత్తిలోకి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు చేసే అక్రమాలన్నీ ఆపేసి అన్వర్ సమాధి మీద తలపెట్టి క్షమాపణ అడిగి పోలీసులకు సరెండర్ అయిపో, లేదా కనిపించకుండా ఎక్కడికి నా పారిపో, నిన్ను వదిలేస్తాను. ఈ రాజకీయ చదరంగం నాతో ఆడద్దు. లుకియో, నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా, మీరు యాంటోనీకి భయపడే అతనితో బిజినెస్ చేస్తున్నారు, మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీరు యాంటోనీకి భయపడకండి. ఈ భాష మీద నమ్మకం ఉంటే నాతో రండి, నేను కాపాడతాను, దేవుడు కాపాడతాడు. మీ అందరికీ తెలుసుగా, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కేశవ్, హే భాష చూడు, భాష చూడు, బొంబాయి నేలు రాజా చూడు, లోకం వెంట వచ్చెను చూడు, కాలం ఆగి చూసెను చూడు, నింగే వంగి మొక్కెను చూడు, చుక్కలంటే మేడలైన భాషకే తల వంచెను చూడు, కోట్లైనా నోట్లైనా భాష ముందుకు వచ్చెను చూడరా. ఈ భాష కింక దేశంలోనే ఎదురు లేదురా, ఈ భాష కింక దేశంలోనే ఎదురు లేదురా. భాషాబాయ్, యాంటోనీ సర్వాధికారాన్ని, అక్రమాల్ని సహించలేక వాడిని ఎదిరించడానికి ఎవడైనా రాకపోతాడని జనమంతా తప్పించిపోయారు. మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడని అందరూ అనుకుంటున్నారు. పొగడ్తలంటే ఈ భాషకి నచ్చు. ఎదటివాడిని కాకాతోనే కథం చేస్తారే, చెడు ఏదైనా ఉంటే మొహం మీద చెప్పండి, మంచి వెనక చెప్పండి. అది ఇంకో 2 రోజుల్లో మీ పుట్టినరోజు రాబోతుంది. ఇంతవరకు మీరు పుట్టినరోజు జరుపుకోలేదు, అంచేత చాలా గొప్పగా జరపాలని ఓపెన్ హోటల్లో పెద్ద హాలే బుక్ చేశాను. ఎవరిని అడిగి బుక్ చేశారు? ఈ ఫంక్షన్లో గింక్షన్లో ఏం వద్దు. మీరంతా ఆశపడకపోవచ్చు, కానీ మన కేశవ్ చాలా ఆశపడుతున్నాడు. చెయ్యని భాషపై సరే, చేయాలనుకుంటే హోటల్లో వద్దు, ఇంట్లోనే చేద్దాం. దీనికి కేశవ్ ఏమంటాడు? ఎక్కడైతే ఏంటి, మీ పుట్టినరోజు ఘనంగా జరగాలి, అది ముఖ్యం. ఇక్కడే జరుపుకుందాం, మీ పర్మిషన్ ఇచ్చారు కదా, అదే నాకు చాలు. అదరగొట్టేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. మాణిక్యం, వీడిని చూస్తే నాకు కొంచెం భయం. జీవితంలో భయం ఉండాలి, కానీ భయమే జీవితం కాకూడదు. चांद है रात के लिए ओके ओक चिंदुरुडु रेतंता एक ही सूरज है दिन के लिए
ఎనిమిదిలో లోకముంది రామయ్య, రామయ్య రే గుట్టు మట్టు బయట పెడత వినవయ్య, ఎనిమిదిలో కిటుకు ఉంది రామయ్య, ఎనిమిదిలో కిటుకు ఉంది రామయ్య, బతుకు ఎనిమిదితో పోల్చి చూస్తే చాలయ్యా, ఇలా రామయ్య ఎనిమిదిలో లోకముంది రామయ్య, అరే రామయ్య నే గుట్టు మట్టు బయట పెడత వినవయ్య. ఆడనిది ఆటే కాదు, నువ్వు మదారేట చదవనిది చదువే కాదు, ఎనిమిదేళ్ల కాడనిది ఆటే కాదు, నువ్వు మదారేట చదవనిది చదువే కాదు, ఇరవై నాలుగు కవ్వనిది పెళ్ళే కాదు, నువ్వు ముప్పై రెండులో కనంది బిడ్డే కాదు, ఎనిమిదిగా మనిషి బతుకు పంచుకో, ఎనిమిదిగా మనిషి బతుకు పంచుకో, ఏ ఎనిమిదిలో ఉన్నావో ఎంచుకో, రామయ్య ఎనిమిదిలో లోకముంది రామయ్య, రామయ్య నే గుట్టు మట్టు బయట పెడత వినవయ్య. దాచనిది ధనమే కాదు, నలభై ఎనిమిదిలో చూడనిది లోకమే కాదు, నలభైలో దాచనిది ధనమే కాదు, నలభై ఎనిమిదిలో చూడనిది లోకమే కాదు, యాభై ఆరు ఏట లేనిది శాంతే కాదు, నీకు అరవై నాలుగేళ్ల పైన స్థిమితం లేదు, ఎనిమిదిగా మనిషి బతుకు పంచుకో, ఎనిమిదిగా మనిషి బతుకు పంచుకో, ఏ ఎనిమిదిలో ఉన్నావో ఎంచుకో, ఓహో రామయ్య ఎనిమిదిలో లోకముంది రామయ్య, రామయ్య నే గుట్టు మట్టు బయట పెడత వినవయ్య, ఎనిమిదిలో కిటుకు ఉంది రామయ్య, ఎనిమిదిలో కిటుకు ఉంది రామయ్య, బతుకు ఎనిమిదితో పోల్చి చూస్తే చాలయ్య, ఇలా రామయ్య ఎనిమిదిలో లోకముంది రామయ్య, రామయ్య నీ గుట్టు మట్టు బయట పెడత వినవయ్య. క్షమించండి బాషాభాయ్, ఆ అంతని చెప్పబట్టి నేను ఇదంతా చేశాను, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ప్లీజ్. ఎప్పుడు నువ్వు నన్ను కాకాపట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని. ఈ భాష అడ్డం పాడడం ఎప్పుడైనా చూసావరా?
అప్పుడైనా తెలుసుకోకర్లా నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందని. ఓ ఆంటోనీ దగ్గరైనా సరిగ్గా ఉండు. సార్ నన్ను నన్ను ఏం చేయరు కదా? ఓ నిజంగా ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. తెలుసు సార్, తెలుసు. వస్తాను సార్, వస్తాను. భాష ప్రాణాలు తీసుకురారా అంటే వారి చేతనే ప్రాణభిక్ష పెట్టించుకొచ్చావు ఇడియట్. నీకు మీదట ఎవరిని నమ్మి ప్రయోజనం లేదు. నోబడి. వాడిని నేనే మట్టు పెడతా. యా మణిక్యం, నువ్వు చెప్పినట్టే మన హౌసింగ్ కాలనీలో ఇళ్ళని ఖాళీ చేయించి వేరే చోటికి మార్చేశాం. కానీ అదే చోట యాంటోనీ బాంబు పెట్టాడు. పెట్టని. భాషాభాయ్, యాంటోనీ మన పీపుల్ వెల్ఫేర్ టెస్ట్ లో బాంబు పెట్టడానికి ప్లాన్ చేశాడు. చెయ్యని. భాషాభాయ్, యాంటోనీ గ్రూప్ లో ఉన్న బాబు మనవాడని వాడికి తెలిసిపోయింది. యాంటోనీ వాడిని చంపాలనుకుంటున్నాడు. చంపని. యాంటోనీ, మార్క్ యాంటోనీ, నా వాళ్ళందరినీ నీ దగ్గర చేర్చుకున్నావు కదా? చేసుకునే వాళ్ళంతా చేయించలేదు. ఏ యాంటోనీ ఒక్కడేరా, 1000 మందితో సమానం. నీ సామ్రాజ్యాన్ని కూల్చేశాను. ఓకే యాంటోనీ, యాంటోనీ బాషా, నీ గురించి పేపర్లో ఏదో వచ్చినట్టుంది. కొంచెం పేపర్ చూడు. మాణిక్ బాషా, ఏమన్నావు? జనాన్ని చేర్చుకున్న వాళ్ళంతా జయించలేరన్నావు కదా? నిజమే. అయితే నా దగ్గరున్న జనాన్ని నేను చేర్చుకోలేదు. ప్రేమతో వాళ్ళే వచ్చారు. నాది వేరే సామ్రాజ్యం, ప్రేమ సామ్రాజ్యం. దీన్నెవ్వరూ కూల్చలేరు. అరెస్టిం. ఎస్ సార్. రే రే రే, నేను చెప్పాను కదా ఇంకో 7 రోజుల్లో నీ కథ ముగిస్తానని. ఈరోజు 7వ రోజు నీ కథ ముగించేశాను. ఇంకాసేపట్లో నీ కోసం వస్తున్నారు పోలీసులు, నిన్ను నిన్ను శాశ్వతంగా జైలుకు తీసుకెళ్లిపోవడానికి. ఈరోజు ఈ మాణిక్ భాష జీవితంలో మర్చిపోలేని రోజు, నా మిత్రుడు అన్వర్ భాష ఆత్మశాంతించే రోజు. రే, ఆ రోజు చెప్పాను గుర్తుందా? మంచివాడు ఎప్పుడు కష్టపడచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. చూసావా? నువ్వు ఓడిపోయావు. ముబారక్ భాషాభాయ్, ముబారక్. మాన్లియా యార్, మేధావువే నువ్వు. ఎంత మేధావులు అయినా సరే కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతుంటారు. నువ్వు ఏం మర్చిపోయావు తెలుసా? మీ బాబు నా దగ్గర ఉన్నాడని. పోలీసులో రావడానికి ముందే ఒంటరిగా నువ్వు ఇక్కడికి రాలేదో? నాన్నని పిలిపించుకోదానికి వీడుండడు సార్. క్షమించు రంగస్వామి, నాకు వేరే దారి లేదు. మణిక్యం, రావద్దు, వెళ్ళిపో. రంగస్వామి, మణిక్యం, నా మాట ఇక్కడ చెడిపో. నాన్న, నాన్న, ఏయ్
ఆంటోనీ కుటుంబాన్ని హత్య చేసిన బాషాయే. అలానే చెప్పు. మాణిక్యం మాణిక్యం, నీ తమ్ముణ్ణి చెల్లెళ్ళని బాగా చదివించాలని, డాక్టర్ని చెయ్యాలని, ఇన్స్పెక్టర్ని చెయ్యాలని, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చెయ్యాలనుకున్నాను. అది నువ్వు నెరవేరుస్తావు కదా? తప్పకుండా నెరవేరుస్తానన్నా. కానీ ఈ భాషగా కాదు మాణిక్యంగా. ఈ బతుకొద్దు, బాంబే వదిలి వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. నాకు నాకు ప్రమాణించి. అలాగే నాన్న, ఇక మీదట ఈ భాష ఉండడు, ఉండడు. గురుమూర్తి, మాణిక్ బాషా తండ్రి చనిపోయిన రోజే బాషా కూడా చచ్చిపోయాడు. బాషా ఇక లేడు. మాణిక్యం, బాంబే వదిలేస్తున్నావు, ఏర్పాట్లు చేయి. హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న ఆ ముగ్గురు దేవుడి దయ వల్ల బతికిపోయారు. ప్రియా, ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు? నా ఇష్టం, ఎక్కడికైనా వెళ్తాను. ఎక్కడికైనా వెళ్ళొచ్చమ్మా, కానీ ఆటో డ్రైవర్ దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. ఓహో, తెలిసిపోయింది కదా. నేను అతని దగ్గరికి వెళ్తాను, అతను నేను నేను పెళ్లి చేసుకుంటాను, అతనితోనే జీవిస్తాను. ఇదిగో చూడు ప్రియా, నువ్వు ఎక్కడైనా తిరగచ్చు, దాని గురించి నాకు బాధ లేదు. కానీ ఆస్తి మొత్తం నీ పేరులో ఉందే, అది ఆటో డ్రైవర్ పట్టుకుని పోతుంటే చూడటానికి నేనేమైనా పిచ్చివాడినా? రేపే నీ పెళ్ళి, ఉదయం 9 గంటలకి. వీడే నీ మొగుడు. ఇక మీదట నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ ముద్దు ఇక్కడే ఉంటాడు, నా ఆస్తి నా దగ్గరే ఉంటుంది. నువ్వు ఒక తండ్రివేనా? నేనా అన్నాను? నువ్వే అంటున్నావు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా డాడీ నాకు పెళ్లి ఏర్పాటు చేశారు. ఆలోగా వచ్చి నన్ను కాపాడకపోతే నా మెళ్ళ తాడి పడ్డ గాయం. కానీ ఈ శరీరంలో ప్రాణ భద్ర ఉండదు. నా గురించి నీకు తెలుసు కదా, నేను వచ్చి కాపాడతావు కదా మాణిక్యం, నన్ను కాపాడు మాణిక్యం, 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 నన్ను కాపాడు మాణిక్యం, నన్ను కాపాడు మాణిక్యం. Yeah.
భాష చావలేదు, బతికే ఉన్నాడు. స్మగ్లింగ్ కింగ్ ఆంటోనీ పరార్, బాంబే జైలు నుంచి పారిపోయాడు. బాస్, మీరెప్పుడు వచ్చారు? అయ్యో దేవుడా, ఎలా అయిపోయారు? నేను జైల్లో మిమ్మల్ని కలవడానికి ఎంతో ట్రై చేశాను, కానీ వదలలేదు. చాలా లెటర్స్ రాశాను, అందాయి కదా? అందలేదా? మీరు ఇలా అయిపోవడానికి కారకుడైన భాష ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాడు. ఈ మధ్య వాడిని చూశాను. నా భార్య బిడ్డల్ని చంపింది ఎవరు? భాష. భాషాయే, మీరు జైలుకి వెళ్ళిన వెంటనే మీ ఇంటిని కొల్లకొట్టి బాంబే నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. నా ఇంటిని కొల్లకొట్టింది భాష? క్షమించి వదిలేయడానికి నేను భాషాన్ని కాదురా ఆంటోనీ. హలో పోలీస్ స్టేషన్ సార్, ఇక్కడ మర్డర్ జరిగింది. మర్డర్? ఎక్కడ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడ్రస్ నెంబర్ 4. హలో, హలో, హలో కంట్రోల్ రూమ్, టేక్ దిస్ కాల్. అన్నా, అన్నా, ఇది చూసావా? రాత్రి యాంటనీ బాంబే జైలు నుంచి తప్పించుకురాట. ఏ పాటికి భాష పేపర్ చూసి ఉంటాడు. వారి కంటే ముందు మనం జాగ్రత్త పడాలి. వారు జాగ్రత్త పడక ముందే వారి కుటుంబాన్ని ఇక్కడికి తీసుకురండి. చూడు మూర్తి, నువ్వు వెంటనే శంకర్ దయా దినేషింగులతో బయలుదేరి అమ్మ వాళ్ళందరూ ఎక్కడున్నారో చూసి ఎవరికీ తెలియచూడ జాగ్రత్తగా ఉంచు. అమ్మని చెల్లెళ్ళని ప్రియని ఎత్తుకుపోయారు మన సింగని. సింగని? ఈ మాణిక్యం మళ్ళీ భాషగా మారాల్సిందే.
అతనే మాణిక్యమే భాష అని ఇప్పుడు తెలిసింది కదా. శివ, నీకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. భాషా భాషని ఎవరి గురించి మాట్లాడతావేమిటి? ఎవరతను? అతనికి మాకు ఏమిటి సంబంధం? అతను నమ్మా మీ అన్నయ్య. అన్నయ్య? ఎవరు చెప్పారు? మా కుటుంబం గురించి నీకేం తెలుసు? అమ్మా, విజయలక్ష్మి అమ్మ, ఈ నిజం ఎన్నాళ్ళు వీళ్ళకి చెప్పనే లేదా? సార్ సార్, యాంటనీ కార్ ట్రేస్ చేశాం. ఇజ్ ఇట్? కమ్ ఆన్, లెట్స్ గో. భాషా భాయ్, అస్సలాము అలైకుం. చెప్పుడు వినిపించింది, అప్పుడే అనుకున్నాను నువ్వు అన్ని పూర్తి చేసి ఉంటావని. తెలిసే ఇంటి చుట్టూ బాంబులు పెట్టాను, చూస్తావా? అన్ని బాంబులు తీసేసా. వాలేకుం సలాం. ఆటో డ్రైవర్ అయిన వెంటనే పాత కథలన్నీ మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. నేను మర్చిపోలేదు. నీ ప్రతాపం ఇక్కడ సాగదు. అటు చూడు, చూసావా? తల్లి మీద టైం బాంబ్. ఆ
నువ్వు ఇప్పుడు భాషవే కాదు, నువ్వు నేరస్తుడి కాకూడదు. నా నా మాట విను. భాష గురించి సరిగా తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడాను, నన్ను క్షమించనయ్యా. ఒక చెడ్డవాణ్ణి ఏ అమ్మాయి కోరుకోదు. నన్ను మర్చిపోండి, నేను వస్తా. నా భాష చెడ్డవాడు కాదు. నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, పంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగువాణ్ణి, మచ్చలేని మనసువాణ్ణిరా. నేనందరికీ సొంతవాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంతవాణ్ణిరా.